friends, this is Srinivas from Filmjalsa. ఈ రోజు మీ అందరూ ఎంతగా వెయిట్ చేస్తున్నారో తెలుసా? ఈ రోజు యాక్చువల్గా నిన్ననే రావాలి మనకు, బట్ ఇండస్ట్రీలో జరిగిన విషాదం సంగతి మనకు తెలిసిందే. దాసర్ గారు మరణం ఉంది కాబట్టి, జరిగింది కాబట్టి ఒక్కరోజు ఆయన గౌరవించి పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఈరోజు 10:30కి రిలీజ్ చేశారు. మనందరం ఎంతగానో చూస్తున్నాం మహేష్ బాబు సినిమా స్పైడర్ టీజర్. ఫస్ట్ లుక్ రిలీజ్తోనే డిఫరెంట్గా ఉంది అని అన్నారు, కానీ కొంత విమర్శలు అంటే పాత స్టిల్స్ని మళ్ళీ పెట్టారా, మన నంబర్ వన్ సినిమా కానీ అందులో స్టిల్స్ లానే ఉంది అని కొంత విమర్శలు వచ్చినమాట వాస్తవం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు టీజర్ ఎలా ఉండబోతుంది, మరి ఆ విమర్శలకు సమాధానం ఈ టీజర్ చెప్తుందా లేదా అనేది జనాలు ఎంతగానో ఎదురు చూశారు. నిన్నటితో ఈరోజుతో ఆ ఎదురుచూతకు అయిపోయింది. సో ఆల్రెడీ 10:30 రిలీజ్ అయింది టీజరు. ఆ టీజర్ గురించి ఒక్కసారి మనం విశ్లేషించుకుందాం. అయితే ఆ టీజర్ స్టార్టింగే బ్యానర్ నేమ్ అవి చెప్తూ చిన్న బాక్స్ నుంచి రోబోటిక్ స్పైడర్ను వాళ్ళు లాంచ్ చేస్తూ, ఆ స్పైడర్ అంటే టైటిల్ జస్టిఫికేషన్ తగ్గట్టుగా స్పైడర్ స్లోగా వెళ్తూ ఒక కూర్చున్న షూ నుంచి అతని షూ నుంచి పైకి ఎగబాకుతూ డైరెక్ట్ వెనక నుంచి డైరెక్ట్ అతను ఏదో సిస్టంలో వర్క్ చేసుకుంటుంటే అతను అంటే మహేష్ బాబు క్యారెక్టర్ను బ్యాక్ నుంచి చూపిస్తూ బ్యాక్ నుంచి వెళ్ళిపోయి తన భుజం మీద వాలి ఒక్కసారిగా అతనికి ఆ స్పైడర్ మనకు చూపిస్తుంటుంది. దానికి మహేష్ బాబు ఒక్కసారిగా దాని వైపు తిరిగేసి సైలెన్స్ అని చెప్పేసి షష్ అని అంటే వర్డ్ కూడా లేకుండా డైలాగ్ కూడా లేకుండా జస్ట్ షష్ అని చెప్పేసి అని చెప్పడంతోనే మనకు స్పైడర్ అని టైటిల్ పడుతూ ముగుస్తుంది. అంటే దీంట్లో ఏం చెప్పాడు అనేది జనాలు కొంత కన్ఫ్యూజన్ అయినా కానీ అంటే యాక్చువల్గా స్పైడర్ ఎక్కడున్నా అల్లుకుపోవడం అనేది స్పైడర్ యొక్క లక్షణం అని మనకు తెలుసు. సో ఆ స్పైడర్ ఎలాగైతే వెళ్ళి మహేష్ బాబు పైకి వెళ్ళిందో, సో అంటే ఆ క్యారెక్టరైజేషన్ చెప్తున్నట్టుగా ఉంది. ఈ స్పైడర్ క్యారెక్టర్లో మహేష్ బాబు అందరితో అల్లుకుపోతూ అండ్ స్పైడర్ లాగా తను కంప్లీట్గా అంటే ఒక చట్రబంధాన్ని ఎలాగైతే తన సాలగూడు తయారు చేసి మొత్తం చట్రంలో ఇరికి అంటే విలన్ని ఇరికించడం జరుగుతుందో, అలాంటి క్యారెక్టరైజేషన్ను ఈ ఇందులో మహేష్ బాబు చేస్తున్నాడని మనకు చిన్న టీజర్తోనే చెప్పించినట్టుగా తెలుస్తుంది. సో ఆ స్పైడర్ అంటే మనకి ఇలాంటి సినిమా అంటే టెక్నికల్ కూడా అద్భుతంగా ఉందని చిన్న ఒరిజినల్ స్పైడర్ని చూపించకుండా రోబోటిక్ స్పైడర్ని చూపించడం కూడా మనకు కొంచెం కొత్తగా ఉంటుంది. సో ఇలాంటి కొత్త అంటే ఇలాంటి టీజర్ ఇప్పటి వరకు మహేష్ బాబు కెరీర్లో మహేష్ బాబు సినిమాల్లో రాలేదని చెప్పాలి. అంటే అందరూ డైలాగు ఏమైనా చెప్తారేమో బాగుంది అని ఎక్స్పెక్ట్ చేశారు, బట్ ఇందులో డైలాగ్ చెప్పకుండానే అంటే జస్ట్ సుష్ అనే ఒక పదంతోనే ఒక్కసారిగా ఏం ఉంది ఈ సినిమాలో ఎప్పుడెప్పుడు అని ఒక్కసారి ఎగ్జైట్మెంట్గా చూపించారు. సో ఇందులో ముఖ్యంగా హరీష్ జయరాజు దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్దరు కొట్టడని చెప్పొచ్చు. ఆ స్పైడర్ ఎలా అయితే వెళ్తుందో మహేష్ బాబు దగ్గరికి అదంతా కూడా గ్రాఫిక్స్లో చాలా బాగా చేశారని చెప్పొచ్చు. సో టెక్నికల్ కూడా అద్భుతంగా ఉంటుందని, ఆ స్పైడర్ వెళ్ళేటప్పుడు వచ్చిన ప్రీ రికార్డింగ్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్దరు కొట్టడని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ కెమెరా వర్క్ కూడా షూ నుంచి తీసుకెళ్ళి తన హెడ్ వరకు అది సింపుల్గా తీసుకెళ్ళడం అనేది చాలా బాగా అనిపించింది. సో ఏదైనా మహేష్ బాబు ఫ్యాన్స్కు ఖచ్చితంగా ఈరోజు అద్భుతమైన రోజు అని చెప్పొచ్చు. వాళ్ళందరూ ఇన్ని రోజులు వెయిట్ చేశారు, సో ఆ వెయిట్ చేసినందుకు వాళ్ళని సాటిస్ఫై చేసినట్టే అని ఈ స్పైడర్ టీజర్ ద్వారా మనం ఖచ్చితంగా అనుకోవాల్సిందే. సో ఫ్యాన్స్కు పండగానే చెప్పొచ్చు ఈ స్టేడియంతో. సో ఫ్రెండ్స్, ఈ టీజర్ టాక్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.